తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తి కాదనే విషయం స్పష్టంగా రుజువైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే మహానీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ఆర్టికల్ 3. కేసీఆర్ గారే నిండు శాసనసభలో చెప్పాడు, ఒకనాడు ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది జైలుకి వెళ్ళినా, ఎన్ని ప్రాణాలు పోయినా తెలంగాణ వచ్చేది కాదు, కానీ కేవలం అంబేద్కర్ మహానీయుడు రాజ్యాంగం, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే మన త్యాగాల వల్లనో మన పోరాటాల వల్లనో తెలంగాణ రాలేదని, ఆర్టికల్ 3 లేకపోతే ఎన్ని త్యాగాలు చేసినా తెలంగాణ రాలేదని చెప్పి మాట్లాడిన కేసీఆరే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు అవసరం లేదని, నూతన రాజ్యాంగం రాస్తామని మాట్లాడడం అంటే కృతజ్ఞత లేని వ్యక్తులు ఆ కేసీఆర్లో అది కనిపించిందనే విషయం కూడా రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో కేసీఆర్ ఒక నియంతలాగా పరిపాలించాలనుకున్నాడు, దొరల ఆధిపత్యాన్ని తెలంగాణలో పెంచాలనుకున్నాడు. దొరల ఆధిపత్యం ఏ స్థాయిలో పెరుగుతుందో ఆయన మంత్రివర్గంలో కనిపిస్తున్నది. కేసీఆర్ సామాజిక న్యాయాన్ని ఏ విధంగా తొంగలో తొక్కుతాడో, అనగారిన వర్గాల ప్రాతిధ్యం ఎంత ఆయనలో తగ్గిపోయిందో అందులో రుజువవుతుంది. అదే సమయంలో ఆయన మోసాలను, ఆయన వైఫల్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎండగట్టాలనుకున్న ప్రతి ప్రజాస్వామిక శక్తుల్ని, అది జర్నలిస్టుల రూపంగా ఉన్నా, అది సామాజిక ఉద్యమాల రూపంగా ఉన్నా, అది ప్రతిపక్షాల రూపంగా ఉన్నా, వాళ్ళందరినీ అణచేయడానికి ఎంత కుట్ర చేస్తున్నాడో, ఆ కుట్రలో భాగంగా ఎన్ని కేసులు పెట్టి జైలు పంపుతున్నాడో అది సాక్ష్యంగా నిలబడుతున్నది. ఆయన ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది మీద కేసులు పెట్టినా, ఎంతమంది జైలుకు పంపినా, అనివార్యంగా మళ్ళీ వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా మళ్ళీ అదే ప్రశ్నలు, అదే ఉద్యమాలు కేసీఆర్ మీద కొనసాగుతున్నాయి. అంటే నేను ఎంతమందిని అంచాలనుకున్నా కూడా న్యాయ వ్యవస్థ, రాజ్యాంగమే నాకు అడ్డం వస్తుంది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని పగటి కళలు అంటూ ఆ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నది. ఏ సామాజిక న్యాయాన్ని తుంగలో దొక్కుతున్నాడో, ప్రశ్నించే వాళ్ళను జైల్లో పెట్టి నిర్బంధం పెట్టి నియంత్రణగా పరిపాలించాలనుకున్నాడో, ఆ నియంతకు రాజకీయంగా సమాజ్ చేయడమే తెలంగాణ ప్రజల ముందున్న కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో భాగంగా మాట్లాడిన మాటల్ని వెనుకకు తీసుకొని దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తాడో, లేదా రాజీనామా చేసే పరిస్థితులు కొని తెచ్చుకుంటాడో కేసీఆర్ ముందు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఆ దిశగా ప్రజలు మేల్కొల్పడం కోసమే ఈ నెల 8, 9, 10 తారీఖు నాడుకు 11 వరకు జిల్లా కేంద్రాల్లో 8, మండల రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో 9, 10, అదే సమయంలో అన్ని విద్యాసంస్థల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ ఇటు విద్యార్థులు అన్ని సంఘాల నాయకత్వంలో ఖచ్చితంగా దీక్షలు, రాస్తారోకలు, ప్రదర్శనలు కొనసాగిస్తాం. తర్వాత 12 తారీఖు నాడు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ఖచ్చితంగా అన్ని సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను, అంబేద్కర్ను గౌరవించే ప్రతి సంఘాన్ని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలనుకున్న ప్రతి పార్టీని రేపు ఒక వేదిక మీద తీసుకొచ్చి కేసీఆర్ అహంకారానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ నిర్ణయాలన్నీ భవిష్యత్తులో తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ని రాజకీయంగా బొందబెట్టడమే రాబోయే రోజుల్లో అణగారిన వర్గాల ముందున్న అసలు సమస్య అనే విషయంలో ప్రజల్ని చైతన్యం చేసి ముందుకు సాగుతామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.